అదరైన పళ్లతో నమిలి తినలేకపోతున్నారా, తీసి పెట్టుకునే పళ్ల సెట్తో ఇబ్బంది పడుతున్నారా, ఫిక్స్డ్ దంతాలు అమర్చడంలో ఇంప్లాంట్ టెక్నాలజీ ప్రత్యేకత ఏమిటి, ఆధునిక దంత వైద్యంలో ఫిక్స్డ్ దంతాలు అమర్చుకునే పద్ధతుల గురించి పార్థ డెంటల్ నుంచి ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ కల్పన గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో. ఓకే డాక్టర్, ఇప్పుడు చెప్పండి, చాలా మందికి పళ్ళు లూజ్ అవుతూ ఉంటాయి, అసలు అవి ఎందుకు అలా అవుతాయి, అండ్ లూజ్ అయిన పళ్ళని మళ్ళీ ఫిక్స్ చేయొచ్చా? చాలా వరకు లూజ్ అవుతుంటేనే అందరూ ఐడెంటిఫై చేయాలి, ఎందుకు లూజ్ అవుతున్నాయి అనే ఆలోచన ఫస్ట్ స్టార్ట్ అవ్వాలి. జనరల్గా పళ్ళు లూజ్ అయ్యే అవకాశమే లేదు. లూజ్ అవుతున్నాయి అంటే గమ్స్ వీక్ అయిపోతున్నాయి అని అర్థం. గమ్స్ వీక్ అవ్వడం వల్లే పళ్ళు లూజ్ అవుతాయి. సో ఒకటి, వన్ రెండు పళ్ళు లూజ్ అయిన వెంటనే ఐడెంటిఫై చేసుకుని మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే కనుక మిగతా పళ్ళు లూజ్ అవ్వకుండా ఆపచ్చు. ఏజింగ్ వల్ల కానీ, షుగర్ బీపీ రావడం వల్ల కానీ పళ్ళు లూజ్ అయిపోయే అవకాశమే లేదు. మనం జాగ్రత్తగా ఎటువంటి చిగురు జబ్బులు లేకుండా చూసుకుంటే లైఫ్ టైం మన పళ్ళు మనకేతోనే ఉంటాయి. చిగురు జబ్బులు వచ్చాయా రాలేదా అనేది ఎలా ఐడెంటిఫై చేస్తారు? నొప్పి అనేది కనిపించదు చిగురు జబ్బుల్లో. మనకి షుగర్ వస్తే ఎలా అయితే నొప్పి ఉండదో, బీపీ వస్తే ఎలా అయితే నొప్పి ఉండదో, చిగురుకి సంబంధించిన జబ్బులు వచ్చినా కూడా నొప్పి అనేది కనిపించదు. దీన్ని సైలెంట్ డిసీజ్ అంటారు. అయితే చాలామందికి బ్రష్ చేస్తే బ్లీడింగ్ అవుతున్నా, లేకపోతే చిగురు కిందికి వెళ్ళిపోతున్నా, పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తున్నట్టు మీకు అనిపిస్తున్నా, ఒకటి లేదా రెండు పళ్ళు లూజ్ అవుతున్నట్టు అనిపిస్తున్నా, చిగురు జబ్బులు స్టార్ట్ అయినాయి అని చెప్పి ఐడెంటిఫై చేయండి. ఆ దశలో కనుక మీరు అశ్రద్ధ చేయకుండా ట్రీట్మెంట్ చేయించుకుంటే బై డీఫాల్ట్ డెఫినెట్గా మీ పళ్ళు ఊడిపోకుండా లైఫ్ టైం కాపాడచ్చు. ఒకటి లేదా రెండు పళ్ళు లూజ్ అయినప్పటికీ భయపడాల్సింది ఏం లేదు. మీరు ఆ లూజ్ టీత్ తీసేస్తారు, తీసేస్తే మేము పళ్ళు లేకుండా ఎలా ఉండాలి అనే భయం ఉంటుంది అందరిలోని. అలా కాకుండా ఈరోజు ఉండే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్తో ఏంటంటే, పొద్దున్న లూజ్ టూత్తో వస్తే ఇంప్లాంట్ అనే చిన్న వేర్ని పెట్టి సాయంత్రానికి కానీ మరుసటి రోజు కానీ ఫిక్స్డ్ పన్ను పెట్టేయగలుగుతున్నాం. మీరు ఒక్కరోజు కూడా పన్ను లేకుండా ఉండాల్సిన పరిస్థితి లేదు. అలా అని చిగురు జబ్బుల్ని అశ్రద్ధ చేస్తే మటుకు చిన్న వయసులోనే పళ్ళన్నీ కదిలిపోయో, పళ్ళన్నీ లూజ్ అయిపోయో, పళ్ళన్నీ పోగొట్టుకుని సందులో చేసిన పళ్ళతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎస్, ఓకే డాక్టర్. చాలామందికి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, పళ్ళు విరిగిపోవటం కానీ ఊడిపోవటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళు అసలు ఎన్ని రోజుల్లో పళ్ళు పెట్టుకోవాలంటారు? ఎన్ని రోజులు కాదండి, మీరు యాక్సిడెంట్ అయిన వెంటనే కూడా మీరు రాగలిగితే సాయంత్రానికో మరుసటి రోజుకో మళ్ళీ పెట్టేయగలుగుతాము. సగం విరిగిపోయిన ముక్కుంది, లేదా మొత్తం పళ్ళన్నీ విరిగిపోయినాయి, పళ్ళన్నీ కదిలిపోయినాయి, లేదా పళ్ళన్నీ ఊడిపోయాయి, అలాంటి దశలో మీరు వచ్చినా కూడా ఇబ్బంది ఏం లేదు. నేను ఇందాక చెప్పినట్టుగా ఇంప్లాంట్ అనేది చాలా అడ్వాన్స్మెంట్ ఈ రోజుల్లో. దాన్ని పెట్టి సాయంత్రానికి కానీ మరుసటి రోజు కానీ మీకు చక్కగా ఉండే ఫిక్స్డ్ పన్నును పెట్టగలము. అయితే ముందర పళ్ళు మీరు ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టించుకున్నప్పుడు అందరికీ ఉండే భయం ఏంటంటే ఎవరికైనా తెలిసిపోతుందేమో, గుర్తుపడితే అసహ్యంగా ఉంటుంది, సరిగా సెట్ అవుతాయా లేదా, నవ్వితే తెలిసిపోతుందా అనే భయం ఉంటుంది. కాకపోతే చాలా మంచి మెటీరియల్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. జిర్కోనియం అనే మెటీరియల్తో కనుక మనం ముందర పళ్ళని సరిచేయగలిగితే ఎవరూ గుర్తుపట్టలేనంత న్యాచురల్గా చేయొచ్చు. మీ ఇంట్లో సభ్యులు కదా, ఆఖరికి మీరు కూడా చూస్తే ఇదివరకటి కన్నా ఇప్పుడు పెట్టిన పళ్ళు బాగున్నాయి అనే అంత అందంగా మనం ఈరోజు పెట్టచ్చు. అలా యాక్సిడెంట్స్ అయ్యి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఇబ్బంది పడకండి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా మీకు, 0404142000, అది పార్థ 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. మీరు శ్రమ అనుకోకుండా ఒకసారి వస్తే ట్రీట్మెంట్ కోసం కాదు, ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, మేము ట్రీట్ చేసిన ఫోటోగ్రాఫ్స్ అవి చూడండి, చూస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒకవేళ మీరు చేయించుకోవాలి అనుకుంటే డెఫినెట్గా 100% ట్రీట్మెంట్ని డెలివర్ చేయగలుగుతాం. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో, నిరంజన్ గారు. ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో. ఓకే ఓకే డాక్టర్, క్లిప్స్ లేకుండా క్లిప్స్ ట్రీట్మెంట్ అంటే ఏంటి డాక్టర్? చాలా వరకు కూడా క్లిప్పులు అనగానే భయపడతారు. ఎత్తుపళ్ళు ఉంటాయి, వంకర పళ్ళు ఉంటాయి, సందు పళ్ళు ఉంటాయి, పళ్ళు కొన్ని పైన ఎముకలు ఇరుక్కుపోయిన ఉంటాయి. సో వీళ్ళందరికీ ఏంటంటే వాటిని సరి చేసుకుంటే చాలా అందంగా కనపడతారు. ఉన్న అందం ఒక 10 రెట్లైనా 20 రెట్లైనా అధికం అవుతుంది, అపేరెంట్గా కనపడతారు. కానీ ఉండే భయం ఏంటంటే ఇప్పుడు వీటిని కరెక్ట్ చేసుకోవడానికి వెళ్తే క్లిప్పులు పెడతారు, ఒక సంవత్సరంన్నర ఈ క్లిప్పులు అతికించుకుని ఉండాలి అనే భయం. చిన్నపిల్లలు కూడా ఈరోజు క్లిప్పుల్ని ఇష్టపడట్లేదు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. మధ్య వయస్కులు అయితే అసలే 30s లో 40s లో ఉండేవాళ్ళు కూడా కరెక్ట్ చేసుకోవాలనున్నా క్లిప్పులు పెట్టుకోవాలి, బయటకు వెళ్ళలేరు కాబట్టి దాన్ని అవాయిడ్ చేస్తూ ఉన్నారు. అయితే ఒకప్పుడు అలా ఉండిపోవాల్సి వచ్చేది, కానీ ఈరోజు ఉండాల్సిన అవసరం లేదు. అలైనర్స్ అంటారు వీటిని, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఇది. సన్న ట్రే ఇస్తామంతే, తీసి పెట్టుకునే సన్నటి ట్రే వేసుకోవడం ద్వారా మీకు ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు, ఎటువంటి చిరునవ్వు, పళ్ళు వరుసలో లోపాలన్నా కరెక్ట్ అయిపోతాయి. దీంట్లో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, ఇది రిమూవబుల్ కాబట్టి తీసేసి మీరు బోన్ చేయొచ్చు. ఏదైనా ఇంపార్టెంట్ అకేషన్స్, మీటింగ్స్ లాంటివి ఉంటే తీసేసి వాటికి అటెండ్ కావచ్చు. మ్యారేజెస్ లాంటివి ఫిక్స్ అయితే అది తీసేసి మీరు మీ అకేషన్ ఫినిష్ చేసుకుని మళ్ళీ ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకోవచ్చు.
అలాగే మీరు ప్రతి నెల చెకప్ కోసం డాక్టర్ దగ్గరికి రావక్కర్లేదు. అందుకే విదేశాల్లో ఉండేవాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు కానీ అలైనర్స్ని ప్రిఫర్ చేయడానికి ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్. ఇది ఎందుకంటే మీరు ఒక్కసారి వచ్చి మెజర్మెంట్ ఇచ్చేళ్ళిపోతే ఈ ట్రేస్ అనేవి నేరుగా మీ ఇంటికే డెలివర్ అవుతాయి. ఆ తర్వాత డిజిటల్ కన్సల్టేషన్, డిజిటల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మీరు ఆ ట్రేస్ని మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇంత అడ్వాన్స్మెంట్ ఉంది. సో ఇదివరకు లాగే ఎవరూ కూడా ఏజ్ వాళ్ళైనా కూడా ఎత్తుపళ్ళు ఉన్నాయి, వంకర పళ్ళు ఉన్నాయి, సందులు ఉన్నాయి అనే లైఫ్ టైం బాధపడాల్సిన అవసరం లేదు. దీనికోసం ఎంక్వైరీస్ కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు దీని గురించి తగిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం నాతో తర్వాత డే అంతా మాట్లాడాలన్నా నాకు కౌన్సిలింగ్ కానీ కన్సల్టేషన్ కానీ ఒపీనియన్స్ కానీ కావాలన్నా కూడా అదే నెంబర్కి కాల్ చేసినా నేను పూర్తిగా ఫుల్ డే మీకు అందుబాటులో ఉంటాను. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో శ్రీనివాస్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. నేను వరంగల్ నుంచి ఫోన్ చేస్తున్నాను, నా పేరు శ్రీనివాస్ అండి. ఓకే శ్రీనివాస్. మా మిస్సెస్ కి, మా మిస్సెస్ పేరు సరిత అండి. కొంచెం కాకపోతే ఈ దవడ పనులు అనేది కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ పుప్పి పనులు వస్తే అది ఒక డెంటల్ డైస్ట్ దగ్గరికి తీసుకెళ్లి అది పీకిచ్చాను. కానీ కాకపోతే ఈ ఆ సఫర్ కి మీద అప్పు ఒకటి డౌన్ ఒకటి అది కొంచెము పుచ్చిపోయింది మేడం. ఓకే, పుచ్చిపోతుంటే దాని గురించి కొంచెం ఈ దవడ నుంచి నరాలన్నీ కొంచెం లాగుతున్నాయి మేడం. దాని గురించి ఏమైనా సజెషన్ గురించి ఏమైనా ఇస్తారని ఫోన్ కాల్ చేశాను మేడం. రైట్, ఫస్ట్ పాయింట్, చిన్న ఏజ్ లో పళ్ళు పుచ్చిపోతున్నాయంటే ఒకటి తినే ఆహారం సరిగా పళ్ళు తోముకోవట్లేదని అర్థం అండి. తర్వాత తినే పంటికి అతుక్కుపోయే ఆహారం తీసుకుని పళ్ళని క్లీన్ గా పెట్టుకోవట్లేదు అని అర్థం. పొద్దున్న రాత్రి రెండు పూట్లా బ్రష్ చేసుకుంటే మన పళ్ళు అనేవి పుచ్చవు. ఒకవేళ పుచ్చినా మనం పన్ను తీయించుకోకూడదు, దానికి తగిన ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు పన్ను తీయించేశారు, మీరు ఎంత ఖర్చు పెట్టినా పన్నును తిరిగి మొలిపించగలరా, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. అది లైఫ్ టైంలో జరగదు, మళ్ళీ ఆర్టిఫిషియల్ పన్ను మీదే డిపెండ్ అవ్వాలి. సో ఎవరికైనా పళ్ళు పుచ్చిపోతుంటే అది పన్ను పుచ్చిపోయింది అనేది కూడా ఐడెంటిఫై చేయాలండి. ఎందుకంటే దానికి కూడా పెయిన్, చాలా వరకు 70% పన్ను పాడైపోయేంత వరకు కూడా మీరు ఐడెంటిఫై చేయలేరు. పన్ను మీద నల్లటి మచ్చలు పడుతున్నప్పుడే డాక్టర్ దగ్గరికి వస్తే 5 నిమిషాల్లో దాన్ని సాల్వ్ చేస్తాము. లేదు ఇంకొంచెం లోపల వరకు వెళ్ళిపోతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పైన తొడుగు వేయడం ద్వారా మన సొంత పన్ను మనకి లైఫ్ టైం మిగిలిపోతుంది, తీసేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ తీసేసినా కూడా మన ఇందాక చెప్పినట్టు ఇంప్లాంట్ విధానంలో కానీ బ్రిడ్జ్ విధానంలో కానీ మళ్ళీ ఫిక్స్డ్ పళ్ళు కట్టించుకోవాలి. లేకపోతే పక్క పళ్ళన్నీ ఖాళీ స్థలంలో జరిగిపోవడం, మిగతా పళ్ళ మధ్యలో సందులు రావడం జరుగుతుంది. సార్, మీ క్వశ్చన్ ఏంటంటే మిగతా పళ్ళు పుచ్చిపోయి చూడండి, ఆ పుచ్చిపోయిన పన్ను లోపల నరం వరకు పుచ్చిపోయినాయండి. అందుకని ఆవిడకి హెడ్ ఏక్ రావడం, నరాలు లాగడం లాంటిది జరుగుతూ ఉంది. వెంటనే ఆ తీసుకెళ్ళి ఇప్పుడు ఏవైతే పుచ్చిపోయి ఉన్నాయో వాటికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించి తొడుగులు వేయండి. వెళ్ళిన ఫస్ట్ సిట్టింగ్లోనే మీకు పెయిన్ అనేది తగ్గిపోతుంది. వరంగల్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, హనుమకొండలో కూడా పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. కోవిడ్ టైంలో ఎలా వెళ్ళాలి అనే భయం అవసరం లేదు. 100కి 100% 125 బ్రాంచెస్లో కూడా 100% కోవిడ్ ఫ్రీ క్లినిక్స్ రన్ చేస్తున్నాం. మేమందరం డాక్టర్స్ ఉండి వర్క్ చేస్తున్నాం కదా, ప్రతి హాఫ్ అన్ అవర్కి స్టెరిలైజ్ చేస్తున్నాము, హైజీనిక్గా పెడుతున్నాము. ఏమీ ఇబ్బంది పడాల్సింది లేదు. WHO ప్రోటోకాల్స్, ICMR ప్రోటోకాల్స్ 100% ఫాలో అవుతూ చాలా హైజీనిక్గా క్లినిక్స్ ఉన్నాయి. మీరు సేఫ్గా రాగలిగితే చాలు, మేము సేఫ్గా ట్రీట్ చేసి మిమ్మల్ని పంపించగలుగుతాం. డాక్టర్ కాల్ తీసుకుందాం. హలో ఇస్మాయిల్ గారు, చెప్పండి. సార్ నమస్తే, చెప్పండి. మేడం నమస్తే. మేడం నాకు మేడం టీత్ అనేది అరిగిపోతుంది మేడం. యా, పళ్ళు పళ్ళు యా యా అరిగిపోతున్నాయి, ఎక్కువ అరిగిపోతున్నాయి. అది ఏంటి అసలు? ఇక్కడ డాక్టర్లు నడితే ఏం పెద్ద చెప్పడం లేదు. మా దగ్గర కూడా పార్టీ ఉన్నది గర్భాల లోపల, నేను అక్కడ విజిట్ చేయలేదనుకోండి. రైట్, వేరే చూపించాను నేను, వేరే రూట్ కెనాల్ చేసి కూడా వేశాను. కానీ అయితే ఏంటండి ఇక్కడ మరి దీనికి ఏం ట్రీట్మెంట్ లేదా అంటే ఏం లేదంటున్నారు మీ దృష్టి ఏమైనా? పళ్ళు అరిగిపోతున్నాయంటే ఒకటి మన బ్రషింగ్ టెక్నిక్ ఫస్ట్ ప్రాబ్లం. మనం పళ్ళు తెల్లగా రావాలనో లేదా పళ్ళు స్మెల్ వస్తున్నాయనో ఎక్కువసేపు తోమడం, ఎక్కువ అదిమి పెట్టి తోమడం, గట్టి గట్టి బ్రష్లు వాడడం చాలా సంవత్సరాలు చేస్తే తొందరగా పళ్ళు అరిగిపోతాయి. రెండోది పళ్ళు కొరికే అలవాటు ఉంటుంది చాలామందికి, కోపం వచ్చినప్పుడు కానీ, హ్యాపీనెస్లో కానీ, నిద్రలో కానీ ఇలా చేసే వాళ్ళందరికీ కూడా పళ్ళు తొందరగా అరిగిపోతాయి. మూడోది మ్యానుఫ్యాక్చరింగ్ అంటే స్ట్రెంగ్త్ అన్గా పళ్ళు తయారే కావు. అసలు పళ్ళు ఫామ్ అవ్వడమే చిన్న మెచ్యురేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అలాంటప్పుడు నీటిలో ఫ్లోరిజెస్ ఎక్కువ ఉండే ఏరియాల్లో వాళ్ళకు కూడా పళ్ళు పెచ్చులు పెచ్చులుగా ఊడిపోవడం, మెత్తగా ఫామ్ అవ్వడం లాంటివి జరుగుతాయి. సో పళ్ళు అరిగిపోతే వచ్చే ప్రాబ్లమ్స్, పళ్ళు లేకపోతే మనం ఎన్ని ఇబ్బందులు పడతామో పళ్ళు అరిగిపోతే కూడా ఈక్వల్లీ అవే ఇబ్బందులు ఉంటాయి. మొహం మీద ముడతలు తొందరగా వచ్చేస్తాయి,
చుట్టానికి సగం అయిపోతాయి కాబట్టి అపేరెంట్గా కనిపించవు, నవ్వినా మాట్లాడినా మన టీత్ అనేది ఎక్స్పోజర్ ఉండదు. అట్ ద సేమ్ టైం పళ్ళు ఉన్నవి నమిలి తినటానికి అవి అరిగిపోయి ఉంటాయి కాబట్టి కాంటాక్ట్ రాదు, సో గ్రైండింగ్ అనేది కరెక్ట్గా కాదు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అరిగిపోయిన పళ్ళతో ఉంటాయి. దీనికి అన్నిటితో పాటు విపరీతమైన సెన్సిటివిటీ, మనం వేడి, చల్లదనం, పులుపు, తీపి లాంటివి పట్టలేము. వీటన్నిటికీ కూడా ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ట్రీట్మెంట్ ఉంది సార్, పళ్ళన్నీ తీయించుకోని అవసరం లేదు. నేను చూపిస్తున్న ఒకళ్ళిద్దరు పేషెంట్లు అరిగిపోయినాయి అని పళ్ళన్నీ తీయించుకుని ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టించుకున్నారు, ఆ తప్పు చేయకండి. ఒకసారి ఇనీషియల్గా మీరు రాగలిగితే మీ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తే పళ్ళు ఫర్దర్గా అరిగిపోకుండా ఆపేయచ్చు. ఆల్రెడీ బాగా అరిగిపోయి ఉంటే కనుక ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ చేసుకుంటే సరిపోతుంది. గద్వాల్లో పార్థడెంటల్ బ్రాంచ్ ఉంది, మీరు ఒకసారి రండి. ట్రీట్మెంట్ చేసిన ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, అవి చూడండి. ఒకవేళ మీరు కన్విన్స్ అయితే వెంటనే చేయించుకోండి. నా అడ్వైజ్ ఏంటంటే ట్రీట్మెంట్ చేయించుకోవడం మంచిది. మరింత అరిగిపోయి చిగురు వరకు పన్ను కనుక పోతే తీసేయవలసిన పరిస్థితులు వస్తాయి, అప్పుడు పూర్తిగా ఆర్టిఫిషియల్ టీత్ మీద డిపెండ్ అవ్వాలి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకున్నా. హలో, మాధవి లత గారు. అవునండి. ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. నాది ఇప్పుడు ఒక 5-6 పళ్ళు దాకా రూట్ కెనాల్ చేయించుకున్నాను మేడం. యాక్చువల్గా నాకు ప్రాబ్లం ఏంటంటే పళ్ళ మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంటుందంట. సో నేను ఫ్లాసింగ్ చేసుకుంటున్నాను, అయినా కూడా క్యావిటీస్ ఫామ్ అవుతున్నాయి. దీనికి ఎలా మేడం ట్రీట్మెంట్? 2 times బ్రష్ చేస్తారా? సొల్యూషన్ చెప్తారా? ఎస్, 2 times బ్రష్ చేస్తారా అండి? చేస్తున్నాను మేడం. ఇప్పుడు ఇంకా కేర్ తీసుకుంటున్నాను, ఎక్కువైపోతుంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్. రైట్. దీనికి మౌత్ వాష్లు ఉంటాయమ్మా. మీకు కేరీస్ యాక్టివిటీ ఎక్కువ ఉండే వాళ్ళకి ఏంటంటే ఫ్లోరైడ్ బేస్డ్ మౌత్ వాష్లు ఇస్తాము, అది ఒకసారి వాడండి. మౌత్ వాష్తో పాటు 2 times బ్రషింగ్, ఫ్లాసింగ్ చేస్తే బై డీఫాల్ట్ మీకు పుచ్చిపళ్ళు అనేవి రాలడం ఆగిపోతాయి, రావడం ఆగిపోతుంది. మళ్ళీ పంటికి ఫుడ్ తీసుకున్న వెంటనే పళ్ళు కడుక్కోండి. చాలా వరకు ఏంటంటే గ్యాప్స్ ఉండడం వల్ల ఫుడ్ ఆ మధ్యలో ఇరుక్కుపోతూ ఉంటుంది. ఇరుక్కుపోయి సరిగ్గా క్లీన్ చేసుకోకపోయినా పళ్ళపైన మన ఫుడ్ పార్టికల్స్ అలాగే మిగిలించుకున్నా కూడా పుళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళలో కేరీస్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఏం ఫుడ్ తీసుకున్న తర్వాత పళ్ళు కడుక్కుంటా ఉండి నీట్గా పెట్టుకుంటే డెఫినెట్గా ఆగిపోతుంది. ఇంకా ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా కావాలి అంటే కూడా మీరు స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి రండి. ఒకసారి చెకప్ చేసి ఇంకా డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇస్తారు, ఎందుకంటే మిమ్మల్ని చూస్తే క్లినికల్ ఎగ్జామినేషన్ తర్వాత మరింత డయాగ్నోసిస్ పూర్తిగా వస్తుంది, దాన్ని బట్టి చెప్పగలుగుతాం కూడా. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందా. హలో, లోకేష్ గారు. ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు ఉన్నారు. హలో. హలో మేడం, చెప్పండి. లోకేష్, ఇది మన ఫ్రంట్ 2 టీత్ ఒక రీసెంట్ గా చాలా రోజులైన పడి, యా, అవి కొద్ది ఇన్ఫెక్షన్ అయ్యి నేను హాస్పిటల్ చూపించుకున్నాను, మళ్ళా సగంలో ఆగిపోయాను. ఎందుకు ఆగిపోయారు అంటే ఇట్లా ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల. ఓకే, అది ఇప్పుడు మళ్ళా పైన చీము వచ్చి ఇట్లా లావుగా వాసినట్టు అవుతుంది. నోట్లో ఇన్ఫెక్షన్స్ని అశ్రద్ధ చేయకూడదండి. అలా ఇన్ఫెక్షన్ అశ్రద్ధ చేస్తే అది క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. లోకేష్, మీకు కూడా అని. సో వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తెలియదు, పార్థ డెంటల్లో ఈఎంఐ ఫెసిలిటీ ఉంటుంది. సో ఎవరికైనా కూడా ట్రీట్మెంట్ చేసుకోవాలి ఫస్ట్. ఇలా అశ్రద్ధ చేయడం వల్ల కాంప్లికేట్ అయిపోతాయి, ఇంకా జబ్బు పెరిగిపోతుంది. అందుకోసమనే లోన్ ఫెసిలిటీ ఉంటుంది. సో మీరు ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించుకొని మీ ఫీజును మటుకు ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు 1 సంవత్సర కాలం పాటు. అది పార్థ 125 క్లినిక్స్లో కూడా అవైలబుల్గా ఉంది. బెంగళూరులో 25 బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్లో 50 పైగా బ్రాంచెస్ ఉన్నాయి, ఏపీలో ప్రతి డిస్టిక్లో పార్థ రెంటల్ బ్రాంచ్ ఉంది, తెలంగాణలో ప్రతి డిస్టిక్లో పార్థ రెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కూడా అన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో, అలాగే కోవిడ్ కంట్రోల్ ప్రోటోకాల్స్ కానీ, కంప్లీట్ పీపీఈ కిట్స్ వేసుకుని ట్రీట్మెంట్ చేయడం కానీ, పీపీఈ కిట్స్ అంటే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అనమాట, అది 0 contact వస్తుంది డాక్టర్ కానీ పేషెంట్ కానీ. ఎట్టి పరిస్థితుల్లో ఇన్ఫెక్షన్ అనేది అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు ట్రాన్స్ఫర్ అయ్యేది లేదు. పైగా లాక్డౌన్ తీసేసిన తర్వాత 100% మాకు హిస్టరీని లేదు. డాక్టర్కి కోవిడ్ పాజిటివ్ అని కానీ, పేషెంట్కి కోవిడ్ పాజిటివ్ అని కానీ అసలు హిస్టరీయే లేకుండా ఈరోజు వరకు అత్యంత జాగ్రత్తగా ట్రీట్మెంట్స్ చేస్తూ ఉన్నాము. సో ఎవరికైనా కూడా ఈ ఫెసిలిటీస్ కావాలన్నా ఇన్ఫెక్షన్ లాంటివి నోట్లో ఉంటే మటుకు అశ్రద్ధ చేయడం అబ్సల్యూట్లీ బ్లండర్ అది. ఎందుకంటే ఇన్ఫెక్షన్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఒక పన్నుతో పోయేది, 2 పళ్ళతో పోయేది, 4-5 పళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి రావడము, 4-5 పళ్ళు అనవసరంగా లూజ్ అయిపోయి మనం తీయించుకోవాల్సిన పరిస్థితులు రావడము, కొంచెం అరిగిన పళ్ళల్లో మొత్తానికి అరిగిపోవడం, ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ క్యాన్సర్ కింద కన్వర్ట్ అవ్వడం లాంటి మోస్ట్ డేంజరస్ కాంప్లికేషన్స్ ఉంటాయి. సో నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ అశ్రద్ధ చేయొద్దు, చేయించుకోండి. కోవిడ్ వస్తుందని భయపడి కొత్త ఇన్ఫెక్షన్స్ తెచ్చుకోవడం కూడా మంచిది కాదు. మిస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో,
విజయలక్ష్మి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో, అదే మా సమస్య ఏంటండి? చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. అండి, మాది నేను పళ్ళు అన్ని పుచ్చిపోయినాయండి. ఓకే. అయితే అన్ని లాగిచ్చేసుకున్నాను, లాగిచ్చేసి కట్టుడు పళ్ళు పెట్టుకున్నానండి. ఓకే. అయితే ఇట్లా ఫిక్స్డ్ పళ్ళు కట్టమంటే కట్టనన్నారండి. అలా అన్ని ఊడిపోయినాయి కదా, మొక్కలేమి లేవు, సపోర్ట్ లేదు కదా, ఊరికి కట్టే పళ్ళు తగిలించుకుంటాం వరకే అన్నారు. అలా ఏమన్నా మీరు చూపిస్తే ఇలాగా కట్టడం కుదురుస్తా మేడం? 100% మీకు ఫిక్స్డ్ పళ్ళు కట్టచ్చమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మేము బందర్ అండి, విజయం. బందర్లో విజయవాడ ఇంటికి వచ్చాం, విజయవాడ. ఓకే. చూడండి, ఇప్పటికీ కూడా ఇన్స్పైట్ ఆఫ్ సో మెనీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ప్రతిరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్లో ఎడ్యుకేట్ చేస్తాము, చాలా మందికి ఇంకా ఫిక్స్డ్ పళ్ళు కట్టచ్చు అనే విషయం తెలియట్లేదు. ఇలా ఒక్క పన్ను పుచ్చిపోయిన పళ్ళున్నా, నోట్లో అసలు పళ్ళు లేకపోయినా, కొన్ని సంవత్సరాల నుంచి తీసి పెట్టుకునే పళ్ళున్నా చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే నోట్లో టీత్ లేకపోతే ఫస్ట్ అండ్ బేసిక్ థింగ్, మనం ఫస్ట్ మంచి ఆహారం తినలేము. మెత్తటి పదార్థాలు తినడం వల్ల అరుగుదల ప్రాబ్లమ్స్, లోపల ఉండే రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ తగ్గిపోయి ప్రతి చిన్న పని పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం, తొందరగా క్షీణించిపోవడం, ఎక్కువ వయసు లేకుండానే ఎక్కువ వయసు ఉన్నట్టు కనిపించడం, ఫేస్ మొత్తం గుంజుకుపోవడం, ఇలా అయ్యేసరికి ఏంటంటే మనం ఏమవుతుంది, ఫస్ట్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి, రెండు సైకలాజికల్ ఇష్యూస్, బయటకు వెళ్ళలేము, మాట్లాడలేము, నలుగురిలో కలవలేము, ఈ ఇబ్బందులన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కూడా తెలియదు, మీరు అందరికీ రీచ్ అవ్వాల్సింది ఏంటంటే నోట్లో ఒక్క పన్ను లేకపోయినా కూడా మనం ఇంప్లాంట్ అని చెప్తున్నాను కదా, అది పెట్టి పూర్తిగా ఫిక్స్డ్ పళ్ళు కట్టచ్చు. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, టెంపరీ ట్రీట్మెంట్ కాదు. చక్కగా మీరు నమిలి తినచ్చు, చూసే వాళ్ళకు కూడా తెలియదు మీరు పళ్ళు పెట్టించుకున్నారని చెప్పి. ఎప్పుడైతే మీరు పళ్ళు పెట్టించుకుని నార్మల్గా తింటారో హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఈ ఫేషియల్ మజిల్స్ కూడా డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అయ్యి చాలా అందంగా న్యాచురల్గా యంగ్గా కనపడతారు. అమ్మ, బందర్లో భారత రెంటల్ బ్రాంచ్ ఉంది, విజయవాడలో కూడా 4 branches ఉన్నాయమ్మా. మీరు ఒకసారి శ్రమ అనుకోకుండా వెళ్ళండి, బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడితే మీకు క్లారిటీ వస్తుంది. లేదు అంటే 0404142000 ఫోన్ చేసినా కూడా ఒకసారి నాతో మళ్ళీ మాట్లాడచ్చు. ఎవరికైనా మళ్ళీ నేను చెప్తున్నాను, ఈ షో చూసేవాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడు చూడండి కాలర్ ఎంత బాధపడుతున్నారో, ఆవిడకి తెలియదు కనీసం ఆవిడ ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుని నార్మల్గా ఉండొచ్చు, నార్మల్గా తినొచ్చు అని చెప్పి. మీ రిలేటివ్స్లో కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ, మీ పేరెంట్స్ కానీ ఎవరైనా పళ్ళు లేకుండా ఇబ్బంది పడుతుంటే ఫిక్స్డ్ పళ్ళు పెట్టించండి. ఒక్కసారి ఫిక్స్డ్ టీత్ అనేవి నోట్లోకి వస్తే కంఫర్ట్సే డిఫరెంట్గా ఉంటాయి, హ్యాపీగా తింటారు, హెల్దీగా ఉంటారు లైఫ్ టైం అంతా, పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా కాన్ఫిడెంట్గా ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు, కొంతమంది ప్రొఫెషనల్గా కూడా గ్రో అవుతారు. ఆఫ్టర్ క్రాసింగ్ 50 years టూ ది గ్రో ఇన్ ప్రొఫెషన్, అట్లాంటి పరిస్థితులన్నీ ఏర్పడతాయి. సో ఫిక్స్డ్ టీత్ ఈరోజు మనం పెట్టచ్చు. అలా ఎవరు సఫర్ అవుతున్నా కూడా మాకు ఎంక్వైరీస్ కోసమన్నా మా దగ్గరికి రండి. ఐ ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 0404142000. వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఇది. ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్ పళ్ళు ఈరోజు పెట్టగలం. ఒక్క పన్ను కాదు, రెండు పళ్ళు కాదు, 4 పళ్ళు కాదు, నోట్లో ఒక్క పన్ను లేకపోయినా కూడా కేవలం 7 రోజుల్లో పెట్టగలం. ఎక్కువ టైం కూడా కాదు దీనికి. ఒక డాక్టర్ కాల్ తీసుకుందాం. హలో, గోవర్ధన్ గారు. ఎస్, చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో, హలో మేడం, నేను గోవర్ధన్ మాట్లాడుతున్నాను అండి, మల్లాపూర్ నుంచి. చెప్పండి గోవర్ధన్. చెప్పండి. మాకు లెఫ్ట్ సైడ్ గోడ కింద కింద పన్ను ఊడిపోయిందండి, అంటే పుచ్చి ఊడిపోయింది. ఓకే. పుచ్చి ఊడిపోయిందండి, దానివల్ల ఏం ప్రాబ్లం అయితే లేదు, కాబట్టి ఇవన్నీ సైడ్ ఉంటాయి కదండి, అవన్నీ అరుగుతున్నాయండి చిగుర్లు. ఎస్, డెఫినెట్లీ ఎస్. దానివల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుంది? అవునమ్మా, ఇది చిగుర్లు అరిగిపోతున్నాయి అంటే చిగుర్లు ఎఫెక్ట్ అవుతున్నాయని కదా అర్థం, అంటే చిగుర్లు ఇన్ఫెక్ట్ అవుతున్నాయని అర్థం. ఎందుకు ఇన్ఫెక్ట్ అవుతున్నాయి అంటే మీరు ఒక పన్ను లేకపోవడం వల్ల అటుపక్క తినరు. మనం ఏం చేస్తాం, పన్ను లేని వైపు తినం, కానీ ఇంకో వైపున ఎక్కువ తినడం వల్ల దాని మీద ఎక్కువ ప్రెషర్ పడడం, ఎక్కువ చిగురు జబ్బు రావడానికి, ఎక్కువ పళ్ళు ఇరిగిపోవడానికి, పుచ్చిపోవడానికి, అరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం ప్రెషర్ అంతా ఒక పక్కే పెడుతుంటాం కాబట్టి. ఇంకో పక్క పన్ను పెట్టించుకున్నారనుకోండి, అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఒకటి లేదా రెండు పళ్ళు పోయిన వెంటనే పెట్టించుకోండి. లోడ్ అనేది రెండు పక్కల డివైడ్ అవుతుంది, అప్పుడు ఏమవుతుందంటే మిగతా పళ్ళన్నీ కూడా పాడైపోకుండా ఉంటాయి. నేను ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి టిపికల్ ఎగ్జాంపుల్ గోవర్ధన్ కేసు అనేది. సో మన ఇంకో పక్కన పన్ను పెట్టించుకోండి, ఈ పక్కన చిగుర్లు ట్రీట్మెంట్ చేయించుకోండి. అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా మీ మిగతా పళ్ళు పాడైపోకుండా మీకు రెండు పక్కల నమిలి తింటూ ఉంటే చిగుర్లు జబ్బు ఉండదు, పళ్ళు ఊడిపోవు, రెండు పక్కల బ్యాలెన్స్ అవుతుంది. ఓకే డాక్టర్, ఈ మధ్య కాలంలో అని కాదు నార్మల్గా కూడా హెయిర్ ఫాల్తోనైతే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అసలు హెయిర్ ఫాల్ని ఆపచ్చా? అండ్ హెయిర్ ఫాల్ అయినప్పుడు రీగ్రోత్ మళ్ళీ ఉంటుందా దానికి?
100% ఉంటుందండి. హెయిర్ ఫాల్ అవ్వడానికి, హెయిర్ ఫాల్ అనే దాన్ని చాలా పెద్ద సమస్యగా చూస్తున్నారు. మళ్ళీ జీవితంలో జుట్టు అనేది రాదు ఇంకా అని దాన్ని వదిలిపెడుతున్నారు కొంతమంది. కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు జుట్టు లేకపోయేసరికి, ఎందుకంటే జుట్టు ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం అట్రాక్టివ్గా అందంగా చిన్నపిల్లల్లా కనపడతారు. జుట్టు అంతా పోయేసరికి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇందులో జెండర్ వ్యత్యాసం ఏం లేదు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనేది కూడా లేదు. ఎవరికైతే ఈ హెయిర్ లైన్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవుతూ ఉండాల్సినంత ప్రాపర్ హెయిర్ ఉంటుంది, ఎంత వయసు వచ్చినా మనం అట్రాక్టివ్గా అందంగా కనపడతాం. యాజ్ ఐ సెడ్ విత్ ద టీత్, అప్పుడు ఏమవుద్ది మనకి కొన్ని ఇబ్బందుల వల్ల మటుకే హెయిర్ ఫాల్ అవుతుంది. ఒకటి వైటమిన్ లోపం వల్ల కానీ, ప్రోటీన్ సరిగా తీసుకోకపోవడం వల్ల కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ, పొల్యూషన్లు ఎక్కువ తిరగడం వల్ల కానీ, స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్ల కానీ, ఇలా ఏదో ఒక చిన్న రీజన్ ఉంటుంది. హెయిర్ ఫాల్ ఆగిపోవాలి, ఆగిపోవడానికి మనం చేయవలసిన పని ఏంటి, ఫస్ట్ ఈ రీజన్స్లో ఏంటి అన్నది ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఓకే, తర్వాత హెయిర్ ఇప్పుడు ఈ రీజన్ వల్ల ఏమవుతుంది, హెయిర్ ఫాల్ అయినప్పుడు హెయిర్ కుదుళ్ళ మీద కూడా మనకి ప్రభావం చూపిస్తుంది. హెయిర్ కుదుళ్ళు అనేవి మనకి ఎక్కడైతే జుట్టు ఉంది మొలుస్తుందో క్యూటికల్స్ అనేవి చచ్చిపోతాయి. అవి చచ్చిపోయేసరికి ఏమవుతుంది, ఇవి వాడడం వల్ల, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ వాడడం వల్ల కానీ, షాంపూ మార్చుకోవడం వల్ల కానీ, హార్మోన్స్ని కరెక్ట్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది, హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. ఇప్పుడు హెయిర్ రీగ్రో అవ్వాలి, మళ్ళీ పెరగాలి, ఒత్తుగా పెరగాలి అంటే ఆ చచ్చిపోయిన హెయిర్ ఫాలికల్స్ని మళ్ళీ తిరిగి బతికించాలి, దాన్నే బయోస్టిమ్యులేషన్ అంటారు. అందుకి పిఆర్పి ట్రీట్మెంట్ అనేది చేసుకుంటే సరిపోతుంది. మనం వాడే షాంపూ వల్ల, మల్టీవిటమిన్ వల్ల హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. చేసుకునే చిన్న పిఆర్పి ట్రీట్మెంట్ వల్ల ఏవైతే చచ్చిపోయినాయో మన కుదుళ్ళు అనేవి, ఫాలికల్స్ అనేవి మళ్ళీ బయోస్టిమ్యులేట్ అయ్యి మళ్ళీ పెరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. చాలా సింపుల్ అండి. చాలామంది మంత్లో మందులు వాడితే క్లినిక్లో ట్రీట్మెంట్ చేయించుకోరు, క్లినిక్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇంట్లో మందులు వాడరు. ఈ రెండు కంబైన్ చేసి ఒక్కసారి ట్రై చేయండి ఎవరైనా కూడా, 100కి 100% హెయిర్ ఫాల్ ఆగిపోతుంది, మళ్ళీ హెయిర్ రీగ్రోత్ వస్తుంది. పిఆర్పి ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్ ట్రీట్మెంట్. కేవలం మీ బాడీలోంచి ఒక 5 ml to 10 ml బ్లడ్ తీసుకుని దాంట్లోంచి మీ సొంత గ్రోత్ ఫ్యాక్టర్స్ని అవి మళ్ళీ పెరగడానికి ఉపయోగపరుస్తాం. చాలా సింపుల్, కేవలం 20 నిమిషాలు మాత్రమే చేసుకోవాలి. అది ఎంత చక్కగా జుట్టు ఒత్తుగా వస్తుందంటే మీకే తెలుస్తుంది, జుట్టు మళ్ళీ ఒత్తుగా అయినట్టు, పెరుగుతున్నట్టు, అందంగా అవుతున్నట్టు. ఎస్ డాక్టర్, కాల్ తీసుకున్నా. హలో తిరుపతి గారు. హలో నమస్కారం మేడం. ఎస్ చెప్పండి. హలో అది చెప్పండి మేడం, నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నా. తిరుపతి చెప్పండి. డాక్టర్ గారు నేను మాట్లాడండి. మేడం ఇప్పుడు పన్నుకు పన్ను మధ్య గ్యాప్ ఉంది మేడం. ముందు తల్లు, ముందు ఫ్రంట్ పైన తల్లి. ఓకే, అది గ్యాప్ ఫిల్ చేసుకోవచ్చా మేడం? మనం 100% చేసుకోవచ్చండి. ఈ పళ్ళ మధ్యన సందులు అనేవి మీ ఒక్క ప్రాబ్లం కాదు, చాలా మంది ఫేస్ చేస్తుంటారు. ముందర పైనుండి అన్ని పళ్ళ మధ్యన, కింద పళ్ళ మధ్యన సందులు ఉండొచ్చు, లేదా పైనుండే రెండు పళ్ళ మధ్యన సందులు ఉండొచ్చు. సందులు ఉంటే కూడా యాజ్ ఏ సెడ్ ఉన్న ఏజ్ కన్నా మనం పెద్దగా కనపడతాము. ఫుడ్ అంతా అక్కడ ఇరుక్కుపోయి మనకి నోట్లోంచి స్మెల్ రావడం, గమ్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మూడోది మాట్లాడేటప్పుడు స్పష్టంగా అందంగా మాట్లాడడం, క్లారిటీ ఉండదు మాటలో, తొస్సుపోతుంటుంది మాట. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సందులు ఉండడం వల్ల వస్తాయి. సందులు మధ్యలో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు, పుట్టుకతో రావచ్చు. కానీ సందులు కరెక్ట్ చేసుకోవడం చాలా సింపుల్. ఇందాక నేను చెప్పినట్టు అలైనర్స్ అనేది పెట్టుకుంటే కేవలం 4 నెలల నుంచి 6 నెలల లోపల మీ పళ్ళు దగ్గరగా జరిగిపోతాయి, అంత సింపుల్. స్మైల్ డిజైనింగ్ చేసుకుంటే కేవలం 2 వారాల్లో మీ పళ్ళు అందంగా దగ్గరకు జరిగిపోతాయి. లేదు నాకు అర్ధగంటలోనే నా సందు క్లోజ్ అవ్వాలి అంటే కంపోజిట్ ఫిల్లింగ్ అని పెడతాము. ఆ ఫిల్లింగ్ పెట్టడం వల్ల, ఇది టెంపరీ ఆప్షన్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎవరు గుర్తుపట్టలేరు ఫిల్లింగ్ పెట్టారని, అరగంటలో మీ సందు క్లోజ్ అయిపోతుంది. చూడండి, సందులు క్లోజ్ చేసుకోవడం ఎంత సింపుల్గా ఉన్నాయి, ఎంత సింపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ తెలియకపోవడం వల్ల లైఫ్ అంతా సందు పళ్ళతో ఉండడం, చేతికి నోరుకి చేయి అడ్డం పెట్టుకుని ఉండడం, ఫోటోలు సరిగా దిగకపోవడం, అందరి నుంచి దూరంగా వెళ్ళిపోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అస్సలు అలా చేయాల్సిన అవసరం లేదు. అగైన్ ఐఎమ్ సెయింగ్, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000, అది పార్థ 125 డెంటల్ స్కిన్ హెయిర్ని కనెక్ట్ చేసేది. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాసేపు ఇప్పుడు నాతో మాట్లాడగలరు. డే మొత్తం మీకు అందుబాటులో ఉన్నాను, అదే నెంబర్లో అందుబాటులో ఉంటాను. సో ఎవరైనా మాట్లాడాలన్నా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఆ నెంబర్కి కాల్ చేస్తే నేను పూర్తిగా అందుబాటులో ఉంటాను. అన్ని క్లినిక్స్లోంచి ఎటువంటి డౌట్ ఉన్నా కాల్ చేసి మాట్లాడడంలో కానీ రావడంలో కానీ తప్పలేదు. ఎస్ ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఎలాంటి దంత సమస్యలకైనా పార్థలో మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్పారు.